టాప్ ప్లేస్ని కోల్పోయింది స్టార్ మాటీవీ. మళ్ళీ నెంబర్ వన్ స్థానానికి రావాలంటే బిగ్ బాస్ సీజన్ 2 కూడా ఎన్టీఆర్ హోస్ట్ చేయాలి. కానీ ఇప్పటికే అధికారికంగా 2 సినిమాలు ఒప్పుకున్నాడు ఎన్టీఆర్. ఒకటి త్రివిక్రమ్తో ఈ సినిమా జనవరిలో షూటింగ్ స్టార్ట్ చేసుకుని దసరాకి విడుదల చేయాలని ప్లాన్. దాని వెంటనే రాజమౌళితో మల్టీ స్టారర్ ఈ చిత్ర షూటింగ్ ఆగస్టులో స్టార్ట్ చేయనున్నారు. మరి ఎన్టీఆర్ ఈ 2 సినిమాలకు ఫుల్గా టైం కేటాయించాలి. ఇలాంటి 2 పెద్ద సినిమాల మధ్య బిగ్ బాస్ సీజన్ 2 చేయడం అవసరమా అనే ఆలోచనలో ఉన్నాడంట ఎన్టీఆర్. ఇప్పటికే తీసుకున్న అడ్వాన్స్ను వెనకిచ్చేసే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ముఖ్యంగా షోలో పాల్గొంటున్న వ్యక్తులపై ఎన్టీఆర్కు అభ్యంతరాలున్నాయి. చిన్న చిన్న ఆర్డినెన్స్ను తీసుకుని వచ్చి నిలబెట్టడం ఏమాత్రం బాగులేదని ఎన్టీఆర్ గట్టిగా ఫీల్ అవుతున్నాడు. మరోవైపు స్టార్ మాటీవీ యాజమాన్యం బిగ్ బాస్ సీజన్ 2 కోసం ఏర్పాట్లు కూడా చేస్తున్నారట. ఈసారి సెట్ పూణేలో కాకుండా హైదరాబాద్లో వేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారంట. కానీ ఎన్టీఆర్ మాత్రం వారికి డైరెక్టర్గా చెప్పలేక చూద్దామంటూ విషయాన్ని నానుస్తున్నాడంటూ తెలుస్తోంది. ఒకటి మాత్రం నిజం, మొదటి సీజన్ చూసిన తరువాత ఎన్టీఆర్కు ప్రత్యామ్నాయంగా మరో హీరోను మాత్రం ఎవరూ ఊహించుకోలేరు. ఎలాంటి భేషజాలకు పోకుండా కంటెంటెంట్స్తో కలిసిపోయి ఎన్టీఆర్ షోను రక్తి కట్టించిన విధానం, హౌస్లోకి వెళ్ళి అందరికీ వంట చేయటం, ప్రతి ఒక్కరిని ఆయన సంబోధించిన తీరు, ఇవన్నీ చూసి ఎన్టీఆర్కు ఆల్టర్నేట్ వెతకడం చాలా కష్టం అన్నట్లు సీజన్ 2 కోసం ఎన్టీఆర్కు ఇంతకుముందు ఇచ్చిన అమౌంట్ కన్నా కొంచెం ఎక్కువే ఇవ్వాలని స్టార్ మాటీవీ భావిస్తుందంట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ పెట్టండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.